హలో అండి నమస్తే నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇది లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రైస్ని చేయడం కోసము నేను వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ని నానబెట్టేసుకున్నాను ఇది కనీసము హాఫ్ ఎన్ అవర్ అయినా నానాలి రైస్ ఇప్పుడు దీనికోసము ఒక కట్ట పుదీనా ఇంకా ఒక కొట్ట కొత్తిమీర తరుగును కూడా తీసుకున్నాను ఒక మిక్సీ జార్ని తీసేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఇంకా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఐదారు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువగా వేసేసుకోండి ఇంకా ఒక టూ టీ స్పూన్స్ వరకు పెరుగును వేసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని మెత్తగా చేసేసుకొని పెట్టేసుకోండి చూడండి ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో వన్ టీ స్పూన్ వరకు నెయ్యి ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఇది కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేసేసుకోవాలి ఒక మూడు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఆకు ఇంకా మరాఠీ మొగ్గ ఇంకా పువ్వును వేసేసుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా జీడిపప్పుల్ని కూడా వేసేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు ఇంకా ఒక టమాటోను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకోండి వీటిని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసేసుకోండి మీరు సాల్ట్ను టేస్ట్ని బట్టి వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ను వేసేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి దీనిని కాస్త పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో మనము ముందుగా నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ని వేసేసుకొని కలిపేసుకోవడమే నేను వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోవాలి అది మనము రైస్ కుక్కర్లో చేసుకుంటే అలా వేసుకోవాలి ఇలాంటి ప్యాన్లో అయితే కొద్దిగా ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వేసేసుకోండి నేను మొత్తం టూ గ్లాసెస్ వరకు వాటర్ని వేసేసుకుంటున్నానండి ఇలా వేసుకోవడం వల్ల రైస్ మంచిగా కుక్ అవుతుంది అంతేనండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి మీరు రైస్ కుక్కర్లో వేసేసుకుంటే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఇక్కడే మనము సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి కొద్దిగా నాకు సాల్ట్ తక్కువగా ఉంది నేను కొద్దిగా వేసుకుంటున్నాను వాటర్ కొద్దిగా ఉప్పగా ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి కొద్దిగా పుదీనా ఆకుల్ని వేసేసుకొని కుక్ చేసుకోండి అంతేనండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చూసేసుకోవడమే చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది రైస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ